ఒక శుభవార్త ఏంటంటే, డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు 3 రీచెస్ కూడా క్లోజ్ చేశాం. దీని వల్ల ఒక నమ్మకం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే, ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని. వాళ్లకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు. 4 రోజులుగా నిమ్మల రామానాయుడు, అదే మాదిరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్, వీళ్ళంతా అక్కడే రిపీటెడ్ గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది, ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది. ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది. ఒక ప్రభుత్వం, నేను ఎన్నో సార్లు చెప్పాను, విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు. ఎక్కడికక్కడ ఇలాంటి, నేను ఒక్కసారి కాదు 5 పోరాడా, ఒక్క డ్రెయిన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్ట్ లో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుని పోయినా, 2 గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్ ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమై అయిపోయింది. ఎక్కడ చూసినా వెళ్ళిష్ట ప్రకారం ఇండ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రెయిన్ కోసరం డబ్బులు ఇచ్చారు, 500 ఇచ్చారు. ఆ 500 100 ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఇది కాకుండా ఒక హిస్టారికల్ గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా మళ్లీ చూస్తే కృష్ణా రివర్ 300,000 పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో హిస్టారికల్ హై, ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్ లో రావడం, కృష్ణా రివర్ కూడా పొంగడం, గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం, ఇప్పటి వరకు 7 రోజు చాలా బాధిస్తుంది. 7 చాలా ప్రాంతాలు నీళ్లలో ఉన్నారు. వాళ్ళు చూస్తే గుండె తరక్కుపోతుంది. ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు, 2 భరిస్తారు, 3 విరక్తి వస్తుంది. ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఒకసారి ఫుడ్ అందదు. ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి పేటకి వెళ్ళాను, అక్కడంతా చూశాను. వీళ్లు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చినట్టన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు రివ్యూ మీటింగ్ లో మా ఆఫీసర్ అడగబోతాను. ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా 4 నీళ్లున్నాయి. అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది, బాధ ఉంది, కడాన మళ్లీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద. ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం చూస్తే, నిన్న నేను చెప్పాను, మొత్తం ఈ యొక్క బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి, ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం, కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.02 or 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి.
రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్, ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని, మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి. అదే మరికి విజయవాడకి 0.09, అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. IMD బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్ళు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రి మొగుళ్ళలో పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని IMD చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు, తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది. ఇది ఇంకొక హాఫ్ డే అట్ లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం, ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ని చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, దాని ప్రకారం ముందుకు పోతాం.